అది నా ఒక్కడి కోసం చేసినట్టు అవుద్ది, కానీ మీ అందరి కోసం మనందరి కోసం చేసినట్టు అవుద్ది. నేను మనందరి కోసం చేశాను. నా ఒక్కడి కోసం అయితే నేను చాలా వేరే విధంగా చేశాను. రాజకీయాలు పార్టీ పెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. అలాగే నన్ను వేరే పార్టీలో కలపమని నాకు ఒత్తిళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు కాదు, 2014లో 2-3 నెలల తర్వాత కలిపేసాను మా పార్టీలో. అంటే అలా అలాంటి ఉండే వ్యక్తిని అయితే అసలు పార్టీ పెట్టను కదా అనుకున్నాను. దట్టు ఒక అనుభవం తర్వాత మా ఆత్మగౌరవాన్ని మా ఉనికిని మేము కోల్పోం ఒక్క ఓటు వచ్చినా సరే. ఎందుకంటే అది మా ఉనికి, అది ఆ ఉనికి మా ఆశయాల తాలూకు ఉనికి, అది సమాజానికి ఏదో చేయాలని తాలూకు ఉనికి, అది కష్టాలు వస్తే మేము ఉన్నామని చెప్పి చాటించుకునే ఉనికి అది. అలాంటి ఉనికిని మేము కలిపేసి మేము చంపుకో, మేము నిలబడతాం, పారిపోం. పావు గంట పట్టింది. ఒక ఓటమి సుఖంగా ఉంటుందని ఎవరు చెప్తారు? సుఖంగా ఉండదు, కష్టం ఉంటుంది. నా దురదృష్టం ఏంటంటే నాకు ఓటమి ముందు కనిపిస్తుంది. నాకు ఎక్కడ కనిపించిందంటే సమన్వయం చేసే నాయకత్వ పటిష్టమైన నాయకత్వం లేదే మనకి. ప్రాణాలు అర్పించే క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న పార్టీకి పనిచేసే జన సైనికులు ఉన్నారు కానీ అది ఇంత నిస్వార్థంగా ఉన్నారు. అసలు వీళ్ళ కోసం మనం పటిష్టంగా మనం ఏమి గొడవలు పెట్టుకోకుండా చాలా పటిష్టంగా ముందుకు తీసుకెళ్దామని అర్థం చేసుకునే సమర్థత ఉన్న నాయకులు ఎక్కువ శాతం లేకపోవడం వల్ల మనం నష్టపోయింది. అక్కడ మొదట ఇది నేను మొదటి నుంచి తెలుసు. నాకు అందరూ వచ్చి పక్కన కూర్చొని నేను మీరు ప్రజలకు చేయండి, నేను గుర్తించకపోతే అడగను. అందుకనే నేను 25 సంవత్సరాలను 2014లో ఎందుకు మాట్లాడానంటే ఇవన్నీ నాకు అర్థం చేసుకున్నాను. నాకు కనిపిస్తున్నాయి, నాకు ఇవన్నీ నాకు అర్థమయ్యి ఇలాగా కొత్త తరం నాయకత్వాన్ని తీసుకురావాలనే ఆలోచనతోనే ఆ మాట మాట్లాడాను. ఎంత కష్టమై అయిపోయిందంటే నేను పోటీ చేసే అసెంబ్లీలకి నాకు నేనే తిరగలేని పరిస్థితి. అంత తక్కువ టైం ఇచ్చారు నాకు, అంత తక్కువ టైం. నేను నిజంగా నా స్వార్థం కోసం పనిచేయలేదు. అందరూ బాగుండాలి, ఏదో ఇంకా ఒక మంచి జరగాలని ఒక తపన. అలాంటి సమయంలో నాకు చాలామంది నాతో పాటు వచ్చారు. కొంతమంది ప్రతిసారి కూర్చొని నన్నేదో ప్రభావితం చేసేద్దామని ఒక కమిటీ వేయడానికి నాకు ఇబ్బందులు. అందరూ వచ్చిందేమో 5-4 నెలల ముందు వచ్చారు. అందరూ తెలుగుదేశం పార్టీతో 2018లో గొడవ పెట్టుకున్న తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ, అంతకుముందు ఎవరు రాలేదు. మిగతా వాళ్ళంతా వేరే వేరే స్థాయిలో ఉన్నప్పటికీ నన్ను కూర్చొని ప్రభావితం చేద్దాం అనుకునే వ్యక్తులందరూ 2018 తర్వాత వచ్చిన వాళ్ళు. ఒక పార్టీ నిర్మాణం చేయాలంటే కనీసం ఒక అర్ధ దశాబ్దం కూడా, ఒక 5 సంవత్సరాలు కూడా ఓపిక లేదు ఎవరికి. ఒక 5 వారాల ముందు వచ్చేసి నన్ను ప్రభావితం చేయాలంటారు. ఒక 5 రోజుల ముందు వచ్చేసి మీరు నేను చెప్పింది వినాలి. వీళ్ళకి నేను ఏం మాటింటాను? వీళ్ళకి నేను అంత బలహీనంగా కనిపిస్తున్నాను వీళ్ళందరికీ? మీకు దమ్ముందా? వెళ్ళి తెలంగాణలో మీకున్న అన్యాయం జరుగుతుంటే మీరు వెళ్ళి వరంగల్ వెళ్ళి మాట్లాడగలరా? మీకు ఆ దమ్ము ఉందా? ధైర్యం ఉందా మీకు? ఒక సమస్య కోసం మీరు వెళ్ళి రోడ్ల మీద వెళ్ళి కూర్చొని మీరు ఏ సుఖాలు లేకుండా అంబేద్కర్ భవన్ లాంటి భవనాల్లో కూర్చొని మీరు రోజుల తరబడి ఒక్కలో మీరు ఉండగలరా? ఎవరు ఉండరు ఒక్కల్లో. అన్ని సౌకర్యాలు 5-స్టార్ సౌకర్యాలు కావాలి, కూర్చొని ప్రజల గురించి మాట్లాడాలి. నేను అలా కాదు, 5-స్టార్ సౌకర్యాలు అది నాకు అవసరం అయితే తీసుకుంటాను, లేదంటే రోడ్డు మీద కూర్చొని పడుకోగలను. నాకు 2 చేయగలను, అది చేయగలను, ఇవి చేయగలను. నాయకులు అనేవాళ్ళు 360 డిగ్రీలు ఆలోచించగలగాలి, దెబ్బ తింటానికి సిద్ధంగా ఉండాలి, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సుఖాలు వదులుకోగలగాలి, త్యాగాలు చేయగలగాలి. ఇవేమి చేయకుండా అన్ని కూర్చోబెట్టి అందరూ నా భుజం మీద ఎక్కుతున్నాయి. ఎంతమందిని పోయింది నేను? మీరు అంటే ఈ బాధ్యతలు ఎవరు లే? ఎంతసేపు వ్యక్తిగత ఎజెండాలు పెడతారు నాకు చాలా విసుగు. నేను ఇదే మన తూర్పుగోదావరి జిల్లాకి నేను చాలామందికి బాధ్యత అప్పచెప్పాను చేయమని. నేను రాను, మీరు చేయండి, కొంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి అంటే గ్రూపులు కట్టడాలు, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు గుర్తించలేకపోవడాలు, నాకు విసుగు వచ్చేసింది. నాకు ఓటమి ఎక్కడే కనిపించింది? ఇప్పుడు కాదు, ఆ రోజు కనిపించింది నాకు ఓటమి. ఎందుకంటే ఇంకా మనకి అరే ఇంత బలం ఉండి దీన్ని నాయకత్వ లోపం ఉంది అంటే ఆశ ఉంది కానీ అంత ఆశకు తగ్గంత పనిచేసేంత శక్తి లేదు ఎవరికి, ఓపిక లేదు. తిరగండి మీ రోడ్ల మీదకి. ఇందాక రమేశ్వరి గారు చెప్తున్నట్టు మీరు ఊళ్ళు తిరగాలంటే మీరు తిరగండి ఫస్ట్. నేను ఎందుకు అని చెప్తాను, నాయకులు తిరగండి ప్రతిరోజు. మీరు తిరగాలి కదా, వెళ్ళి మొత్తం నరేంద్ర మోడీ గారు తిరుగుతారా రోడ్డు అంతా సంవత్సరం అంతా? చంద్రబాబు గారు తిరుగుతున్నారా? లోకేష్ గారు తిరుగుతున్నారా? వీళ్ళెవరు తిరగరు నిజంగా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, జగన్ రెడ్డి గారి మీద కేసులు లేకపోతే ఆయన తిరుగుతారు? ఆయన తిరగరు, ఆయన జాగ్రత్త. ఆయన కూర్చొని రాజకీయం చేస్తారు. ఆయన రోడ్ల మీద తిరగటం అవసరం ఆ రోజుకి. ఎందుకంటే అంటే ఇది నేను వాస్తవంగా చెప్తున్నాను. వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ రోజున ఆయన రోడ్ల మీద తిరగలేదు నన్ను ముఖ్యమంత్రిని చేయమని. ఇలా తిరగలేదే ఆ రోజు ఆయన తిరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సంతకాలు పెట్టి ఆ రోజున కొంచెం ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డికి, జగన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళందరూ కోరుకున్నారు. అలాగే వచ్చారు ఆయన.
అది జరగలేదు కాబట్టి రోడ్ల మీద తిరిగి కష్టపడ్డాను, దానేం కాదంట్లా. కానీ వచ్చిన విధానం ఆలోచించను. అన్నిటికంటే కూడా నేను రోడ్ల మీద తిరగగలను, నన్ను తిరగనిస్తారా? నేను తిరగడానికి సిద్ధం. నన్ను అభిమాన్ నన్ను రోడ్డు మీద తిరగనివ్వండి. నా ఆంధ్రప్రదేశ్ నా అంత తిరిగే వాళ్ళు ఎవరు ఉండు, అంత తిరగగలను నేను. రోడ్డు మీద రాగలను, ఇంటింటికి వెళ్ళగలను. కాకపోతే నన్ను నా చొక్కాలు పీకేసి నా బుగ్గ ముఖాలు కండా పీక్కుండా ఉంటే తిరగలను. రోడ్ల మీద సగం బలవంతా నెట్టి నా సెక్యూరిటీ అలసిపోతారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ చిన్న ముక్కలుగా తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ ముక్క చేతి ముక్క. నేను ఇన్ని ఆలోచించాలి రోడ్ల మీద రావాలండి. నేను అలా అని చెప్పి రాకుండా ఉండను. నేనేమంటానంటే ప్రథమంగా మీరు చేయండి, ఫస్ట్ మీరు తిరగండి. కోనసీమలో ఒక నియోజకవర్గం జరిగిన మీటింగ్లో నేను రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ అని చెప్పాను. నేను మాట్లాడితే ఏం చేస్తాను, ముందు ప్రాక్టికల్గా మాట్లాడతాను. నేను అబ్కారీ శాఖ నుంచి వచ్చినాను, మా నాన్నగారు అబ్కారీ శాఖ ఉద్యోగి. నేను రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీని మాట్లాడతాను. జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, మీ కంప్లీట్గా మీ లిక్కర్ అబాలిష్ చేస్తాం, మీకు మద్యపాన నిషేధం అంటారు. అది జరగదని ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం, ఎప్పుడు అంచెలంచెలుగా. నేనేంటంటే కాదు, నేను నన్ను చెప్పి నేను రాజానగరం అనుకో, రాజానగరం రాజా ఏదో మన కోన్స్ రాజానగరం మాట్లాడుతూ ఉంటే నేను మద్యపాన నిషేధం అనగానే నీకు చెప్పబోతున్నాను. మన మద్యపాన నిషేధం పాలసీని చెప్తుంటే వెనక నుంచి ఇట్లా ఉన్నారు, నువ్వు చెప్పగానే బాబుని మద్యపానం నిషేధించట్లేదు. ఇప్పుడు నేను నా రీజన్ కూడా చెప్తాను, అంటే చాలా ముఖ్యం. అంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఈ ప్రభుత్వాల గురించి మీరు ఈ మీటింగ్ తీసుకెళ్లాల్సినవి అన్ని వీటితో పాటు, అంటే నేను ఎలా ఆలోచిస్తున్నాను చెప్పడానికి ఉదాహరణగా వాడుతున్నాను. మన మద్యపానం నిషేధించవచ్చు. ఇది అమెరికాలో 1930s లోపు మద్యపాన నిషేధం చేశారు, అమెరికా లాంటి దేశం. చేస్తే అప్పుడు దాకా మాఫియా లేదు, సడన్గా మాఫియా పెరిగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు మద్యపాన నిషేధాన్ని వాళ్ళు మేము తీసేసి మామూలుగా కొంచెం కంట్రోల్గా చేసుకున్నారు. ఆ మాఫియా దాని మీద తగ్గిపోయింది. ఆ తర్వాత ఏం చేశారు, ఇప్పుడు ఈ మధ్యన మేము వాషింగ్టన్కి వెళ్తే చాలామంది మాట్లాడుతూ ఉంటే ఈ రోజున వాళ్ళకి హైయెస్ట్ కొకైన్ అడిక్షన్ వాడేస్తారు. కొన్ని అంటే కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల డాలర్లు. అంతకుముందు దాని మీద మన మాదక ద్రవ్యాలు గంజాయి బ్యాన్ చేశారు. అసలు దీనివల్ల అన్ని వినియోగం ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసింది, అమెరికా ప్రభుత్వం ఎక్కువ రాష్ట్రాలు, దాదాపు వాళ్ళకున్న అత్యధిక రాష్ట్రాలు ఆ క్యానబిస్ని మళ్ళీ ప్రవేశపెట్టి మీరు గంజాయిని మీరు ఇంట్లో పెంచుకోవచ్చు లేదని పెంచుకోవచ్చు. ఎందుకంటే అది ఒక ఎక్స్ట్రా క్రైమ్ అయిపోయింది. దీన్ని నిషేధించాల్సింది పోయి ఇదేదో మంచి జరుగుతుంది అనుకొని పోయి ఎక్కువ మాఫియా అయిపోయింది, ఎక్కువ లాండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినాయి ప్రతిదీ. అది మద్యపాన నిషేధం కానీ లేదంటే రేపు పొద్దున వాళ్ళకి ఉన్న గంజాయి ఇష్యూస్ కానీ అమెరికాలో. అలాగే మనకి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.